గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ సచ్చిదానంద సమర సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్. మిగతా సామాన్య మనం, సామాన్య జనమైన మనం ఏం చేస్తాం? వాళ్ళకన్నా చాలా ఎక్కువ కష్టపడతాం. వాస్తవం చెప్పాలంటే కష్టపడి అదొస్తే, ఇది పొందితే, దీన్ని చేరితే నేను ఆనందంగా ఉంటాను అనే ఒక అపోహలో మన శక్తినంతా ధారపోస్తాం. చేరాని పనులు కూడా చేస్తుంటారు జనాలు. చేసి దాన్ని సాధించినా పెద్ద పొందేది ఏమి ఉండదు. అంటే చివరికి ద హోల్ లైఫ్, ఈ జీవితం అంతా కూడా ఒక వృధా ప్రయాసగా మిగిలిపోతుంది. దుఃఖంతో జీవితం ముగుస్తుంది. ఇది సగటు మనిషి యొక్క జీవన విధానం ఈరోజు సమాజంలో చూస్తే. అలా కాకుండా భగవద్గీత చెప్పినట్టుగా, అంటే నిజంగా అటువంటి మహాత్ములు దొరకటం కూడా చాలా కష్టం అండి. ఎక్కడ మనకి దొరకాలి? అంత భాగ్యం ఉండాలి కదా, పెట్టి పుట్టి ఉండాలి అంటారు. అటువంటి మహాత్ముల యొక్క జీవన విధానం మనకు చూస్తే, ఉదాహరణ చెప్పాలనుకోండి, మా గురువు గారు పూలమ్మ గారు కానివ్వండి, భగవాన్ వెంకటేశ్వర వారు కానివ్వండి, రమణ మహర్షి గారు కానివ్వండి, సాయిబాబా లాంటి వారు, వీరందరి జీవన విధానం మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే వారు ప్రపంచమునందు పెద్దగా అనురక్తి కలిగి ఉండరు. ఇక్కడే చాలా ప్రధానమైన తేడా కనిపిస్తూ ఉంటుంది. మనం నిత్యం పొద్దున్న లేస్తే ప్రపంచంతోనే మనకు సంబంధం. ఇది ఎట్లా సెట్ అవ్వాలి అంటే అది అర్థమైతే తప్ప సహజ సిద్ధంగా మనస్సు వెనుకకి మరలదు. వెనుకకి అంటే ప్రపంచం నుండి వెనుకకి మరలదు. ఎంతకాలం ప్రపంచం నుంచి వెనుకకి మరలదో అంతకాలం సౌఖ్యం లేదు, రాదు. ఎంత ప్రయత్నించినా ఇక్కడ దుఃఖమే మిగులుతుంది అనేటువంటిది మనకి మన అనుభవంలో ఉంది. అది ఇంకోళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ విధమైనటువంటి మానసిక స్థితి ఉన్నట్లయితే మనం ఆనందంగా జీవించగలం అనేటువంటిది మనం సాయిబాబా లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం. ఎందుకంటే అటువంటి మహనీయులు ఎక్కువ మంది ఉండరండి. ఆ వేషంలో ఉన్న అటువంటి జీవనాన్ని నటిస్తున్నప్పటికీ నటిస్తారే కానీ వాళ్ళ జీవన విధానం కొంచెం దగ్గరగా పరిశీలిస్తే అట్లా ఉండదు. సత్యం పట్ల అనురక్తే ఉండదు. మామూలు మనిషి ఎలా బ్రతుకుతున్నాడో ప్రపంచంలో, ఇంచుమించుగా వాళ్ళ జీవన విధానం కూడా అట్లే ఉంటుంది. ఎందుకంటే ధన సంపాదనే ఉంటుంది, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయత్నమే ఉంటుంది, ఊరికే జనాలతో సంపర్కమే ఉంటుంది. వీటి వల్ల ఏమిటి ప్రయోజనం? వీటిలో లేదనే కదా. కాబట్టి బాబా చెప్తారు సందర్భంలో, నిజమైనటువంటి సాధువులు చాలా అరుదు నాన్న. ఇప్పుడు సాధువు అంటే ఎవరు మనం తెలుసుకున్నాం. మహాత్ముల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సాధువు అంటే ఎవరైతే ఈ ప్రపంచంలో సౌఖ్యము ఆనందము రాదు అనే సత్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడమే కాకుండా తదనుగుణ్యమైనటువంటి జీవనాన్ని ప్రారంభిస్తాడు, అక్కడ నిజంగా ప్రశాంతత ఉంటుందండి. మనం ఊహిస్తేనే మనకు చాలా ఆనందం వేస్తుంది. ప్రపంచంలో ప్రగతిని ఆపేస్తే మనిషికి శ్రమ కానీ కష్టం కానీ దుఃఖం కానీ ఎట్లా వస్తుంది చెప్పండి? అప్పుడు మొట్టమొదటి ప్రశ్న వేస్తాడు, ఎందుకు మిత్రం ఆ పరిగెడుతున్నాం అంటే, ఇక్కడ ఏదో వస్తుందండి, అది వస్తే నేను సుఖంగా ఉంటానని అజ్ఞానంలో ఉంటాడు. వాస్తవం ఏంటంటే, ఇక్కడ నువ్వు దేన్ని సంపాదించినా, ఎంత సంపాదించినా, ఎంత పొందినా మనసుకు శాంతి కానీ ఆనందం కానీ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఇంకా పరిగెత్తిస్తుంది, ఇంకా పరిగెత్తిస్తుంది, ఇంకా పరిగెత్తిస్తుంది. ఈలోపు రానే వస్తుంది పిలుపు, అక్కడితో జీవితం చరమాంకానికి వస్తుంది. కాబట్టి బాబా నుంచి మనకు ప్రధానంగా అందుతున్నటువంటి బోధ ఏంటంటే, వారి జీవితం మొట్టమొదటి నుంచి కూడా అట్లే ఉంది. తనకు తాను ప్రశాంతంగా ఉండడం, ప్రపంచముతో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే సంబంధాన్ని కలిగి ఉండటం. జీవన సత్యం సాయితత్వం మరో కార్యక్రమంలో కలుసుకుందాం. సెలవు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.